కానీ ఈ సమాజం పిల్లల్లేని మగాడి గురించి పెద్దగా పట్టించుకోదు. పిల్లల్లేని ఆడదాన్నే మాటలతో పీక్కు తింటుంది. చచ్చుపుచ్చు సలహాలు చాలానే ఇస్తుంది. అవన్నీ వింటే మీకు జీవితం మీద విరక్తి పుడుతుంది. మీ ఐపీఎస్ లక్ష్యాన్ని కూడా వదిలేస్తారు. పర్వాలేదా మీకు? జానక్ గారికి అలాంటి పరిస్థితి రాకూడదు. జానక్ గారి కన్నీళ్లు నేను చూడకూడదు. అర్థమైందా అండి నా బాధ? కాలం చేసే గాయాలకన్నా కావాలనుకున్న వాళ్ళు మనవాళ్ళు చేసే గాయాలే భరించలేనంత బాధ పెడతాయి. నేను జైలుకెళ్ళినప్పుడు మీరు ఆ బాధ అనుభవించారు కూడా, గుర్తు తెచ్చుకోండి. పిల్లలకి సంబంధించిన నిజాలని అబద్ధాలని ఇక మన మధ్య సమాధి చేసేద్దాం. ఏమంటారండి చంటి పాపయ్య గారు? మీరేం చెప్పినా సరే అంటాను చంటాడు గారు. అసలు అబద్ధం ఎందుకు చెప్పాడు? వాడికి నిజం తెలిసిపోయిందా? రామ చెప్పింది నిజమేనా అండి? ఖచ్చితంగా కాదు. అంటే రామ అబద్ధం చెప్పాడా? మిమ్మల్ని రామ అబద్ధం చెప్పాడా? వాడెందుకు అబద్ధం చెప్తాడు? మీరేగా వాడు చెప్పింది నిజం కాదన్నారు. అదే జ్ఞానం. నిజం కాకుండా ఉంటే బాగుండేదనేదే నా ఉద్దేశం. నేను జానకిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడైనా రామ నిజం చెప్పుండొచ్చు కదా. వాడికి చెప్పి తీసుకెళ్ళావా? అక్కడికి జానకి వద్దంటున్నా నువ్వు వినిపించుకోలేదు. మీరెళ్ళి ఒకసారి రామతో మాట్లాడండి. ఏం మాట్లాడమంటావు? పిల్లల విషయంలో మాట్లాడొద్దని రామ గట్టిగా చెప్పాడు కదా. అలానే వదిలేస్తామా? నచ్చ చెప్పి ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళబట్టే కదా వాడి లోపం గురించి బయటపడింది. ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందేమో కదా. అంటే ఇంతకు ముందు నువ్వు జానకి విషయంలో చేసిన తప్పే రామ విషయంలో నన్ను చేయమంటావు, అంతేనా? పెద్దవాళ్ళ మన ఆరాటం మనకుంటుంది కదా. ఇంతవరకు జరిగింది చాలు జ్ఞానం. వాళ్ళ జీవితాల్లోకి అతిగా వెళ్ళి జోక్యం చేసుకోవద్దు. చూసావుగా, తెలియకుండా జానకిని ఎంత బాధ పెట్టావో, ఎన్నేసి మాట్లాడినావో. జానకి కాబట్టి భరించింది. ఇంకా నిన్ను గౌరవిస్తూ జానకి స్థానంలో వేరెవరన్నా ఉండుంటే? జ్ఞానం, నిన్ను తప్పు పట్టడం లేదు. జరిగింది ఏదో జరిగింది. ఇంకా విషయం గురించి అతిగా ఆలోచించడం మానేసే. దేవుడు ముందు కూర్చొని జ్ఞానం చేసుకో. మనసు ప్రశాంతంగా ఉంటుంది.